వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక ప్రభుత్వం మీద కానీ ఒక ముఖ్యమంత్రి మీద కానీ కొంతమంది అసంతృప్తిని చూశాం, కొన్ని వర్గాల అసంతృప్తిని చూశాం, కొన్ని ప్రాంతాల అసంతృప్తిని చూశాం. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఘంటాపదంగా చెప్పగలం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎప్పుడు విరగడవుతుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో మనందరికీ ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ గుర్తిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, పబ్లిక్లో తెలుగుదేశం పార్టీ చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నారు, ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాచకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇంకా మనం, నాతో సహా అందరం, ఇంకా పబ్లిక్లో అనుకున్నంత స్థాయిలో తిరగడం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి గతం గత, ఈరోజు నుంచి మనందరం మనసావాచ కర్మేణ, ఇంకొక పని లేకుండా ఈ సంవత్సర కాలం నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజలకు చైతన్యపరిచి మన పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం కష్టపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు, బాధ ఆవేదన కలుగుతుంది. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఎంత బాధ ఉందో, ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుల వారు అన్ని విషయాలు చెప్తారు, అయితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలిగాయి, శాంతి భద్రతలే లేవు. అటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి, దీని గురించి కూడా మనం చర్చించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న మహానాడులో మనకు అన్నింటిలో మనం ముందున్నాం. మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారు మొన్న మహానాడులో మీరు కానీ నేను కానీ ప్రజలు కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కింద ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని పట్టుకొని మనందరం ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వెళ్ళాలి, ప్రతి ఒక్క పౌరుడికి తెలియచేయాలి. అందులో భాగంగా మొదటి విడతలో రీజన్ వారీగా ప్రతి రీజన్లో 25 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసి ఒక నెల రోజులు ప్రోగ్రామ్ ఇచ్చి ఒక బస్సుని బ్రాంచ్ చేసి నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అధ్యక్షుల వారు నిర్ణయించారు. కాబట్టి ఆ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలి.